ఆహ్వానించేందుకు మీ ముందుకు వచ్చింది. ముందుగా సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఆ తర్వాత మన దుఃఖాన్ని, మన యాసని, మన భాషని, మన ఆటని పాటని, మన దుఃఖాన్ని అంతా కూడా పంచుకుందామని తెలియజేస్తూ, ప్రపంచాలకే ఆసియా ఖండంలోని ఒక అద్భుతం ఉన్నది అంటే అది తెలంగాణకే సొంతమైంది, అది గద్దర్ అన్న రూపంలో. ఒక పోరాడే పాట అన్న, ఒక తుపాకీ తూట అన్న, ఎట్లా ఉంటుందో ఎవరు చూసినా తెలియదు, కానీ దానికి భయపడేవాడు ఎవరైనా సరే గద్దర్ అన్న శబ్దానికి భయపడతారు అనేది తెలియదు సత్యం. ఈ కాలంలో పుట్టిన ప్రతి బిడ్డ గద్దరన్న పుట్టిన కాలంలో పుట్టినందుకు గర్వించాల్సిన సందర్భాన్ని తెలియజేస్తూ వారిని సాదరపూర్వకంగా వేదికపైకి స్వాగతిస్తుంది మా వేదిక. ఇక గద్దరన్న నోటి నుంచి విన్న దురతనాన్ని ప్రశ్నించిన పాట నేను పుట్టిన మా ఆదిలాబాద్ జిల్లాదే. ఆ ఆదిలాబాద్ జిల్లా కోనం మీ వారసత్వాన్ని పురికిపుచ్చుకొని పాటని ఆయుధంగా మలుచుకొని దొరలపై తిరుగుబాటు చేసినటువంటి ఓ గొప్ప పాట మనకు అందించినటువంటి గూడ అంజన గారు వెళ్ళిపోయి ఉన్నారు, వారికి మా పాట ఇవ్వాలి.